గుడ్ మార్నింగ్ సార్. ఆ కూర్చోండి. రే మ్యాథ్ సార్ వచ్చినాడేంద్రా. అడుగు అడుగు అడుగు. సార్ మీ థర్డ్ పీరియడ్ సార్ క్లాస్. ఎందుకు ఆ పీరియడ్ లో బంక్ కొడదామనా? మీ కథ తెలిసే ఫస్ట్ పీరియడ్కి వచ్చా. మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని కూర్చో. నిన్న క్లాస్ ఎక్కడ దాకా జరిగిందమ్మా? చెప్పేది మీకే గుర్తు లేకపోతే మాకెలా గుర్తుంటుంది సార్? ఎవడ్రా ఎవడ్రా అది? మీడే సార్. లే లేచి బెంచ్ మీద నిలబడా. సార్ నేను కాదు సార్, నేను కాదు సార్. ఇంకెక్కువ మాట్లాడితే మోకాల మీద నిలబెడతా. ఈ క్లాస్ అర్థం కాదు, గేమ్ ఆడదామా? ఎనకల్ రా ఎనకల్ రా. ఎనకల్ ఎవరు లేరు సార్. ఏంట్రా అప్పుడే బుక్స్ క్లోజ్ చేస్తున్నారు? బెల్లు కొట్టినారు సార్, ఇన్పలేదా? బెల్లు మీద ఉన్న శ్రద్ధ క్లాస్ మీద పెట్రా. సార్ అక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది సార్, అక్కడ ప్లస్ రావాలి సార్. నేర్చుకోండి రా, వాడిని చూసి నేర్చుకోండి రా. లాస్ట్ ప్రాబ్లం రా, ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరు ఎందుకు సార్, మన ప్రశ్న ఉన్నాడు కదా, మ్యాథ్స్ లో టాపర్. నేను టాపర్ ఏంది రా, బుక్ లో చూసి చెప్పినా. రారా చేదు రా. ఇప్పుడు బోర్డు మీద ఏం రాయలరా? ఇంకెంతసేపు రా రాయ్. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసే ముందు మ్యాథ్ సార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. మ్యాథ్ సార్ ఒక సైకో, మ్యాథ్ సార్ ఒక సాడిస్ట్, ఒక రక్త పిశాచి. ఇవన్నీ పక్కన స్కూల్లో రా, మన మ్యాథ్ సార్ దేవుడు రా. మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి మ్యాథ్ సార్ దొరుకుతారు రా. ఇంకా బెల్లు కొట్టలేదే. ప్రశు నాకి నెక్స్ట్ క్లాస్ కి టైం అయింది, వెళ్ళొస్తాను. మ్యాథ్స్ సార్ అంటే ఎంత ప్రేమ. ప్రేమ బొక్క, పీరియడ్ అయిపోవాలని అట్లా చెప్పిన. రే నెక్స్ట్ పీరియడ్ ఎవరు రా? ఇంగ్లీష్ మేడం రా. రే ఏరా ముందుకు వెళ్ళి కూర్చున్నావు, మరి నువ్వే కదరా ఇంగ్లీష్ మేడం అన్నావు. రే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తాందిరా. అయితే మేడం వస్తాందిరా. కూర్చోండి. హే ప్రశు కూర్చో. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మేడం. ఓకే ఓకే, ఇవాళ మీకు ఇష్టమైన గాడ్ పిక్చర్స్ ని డ్రా చేయండి. ఓకే మేడం. నైస్. థాంక్యూ మేడం. నైస్ మా. థాంక్స్ మ్యామ్. ప్రశు నువ్వేంటి నా బొమ్మ గీసావు? మరి గురువులు దేవులతో సమానం కదా మేడం, అందుకే మీ బొమ్మ గీసా. సో స్వీట్. గుడ్ మార్నింగ్ టీచర్. మీకు ఎన్ని సార్లు చెప్పాలరా తెలుగు క్లాస్ జరిగేటప్పుడు తెలుగులో మాట్లాడాలని? శుభోదయం పంతులమ్మ గారు. సర్లే కూర్చోండి. రే ప్రశు నువ్వు లేరా? చెప్పండి టీచర్. అబ్బా మళ్ళీ టీచరా? సరే ఫస్ట్ లెసన్ చదువు. తెలుగు ఎంత ప్రథమమో తెలుగు పందులమ్మని అడిగి తెలుసుకోండి. రే రే అది పందులమ్మ కాదురా పంతులమ్మ. నిన్ను నెక్స్ట్ లైన్ చదువు. భీముడు తీసుకొని కౌరవులపై దండయాత్ర చేశాను. రే అది గు కాదురా గారా గదరా. గదరా అది గద. రే గాడిద నిలబడరా, నేను చెప్పింది గాడిదనరా, మిగతా వాళ్ళు కూర్చోండి. ఏంద్రా ముగ్గురు కూర్చున్నారు? ఆల్రెడీ నిలబడమనే ఉన్నారు కదా మేడం. అంటే గాడిదలు చదువుకోనరా అంటే మాటలు పెడతారా, మాటలు పెడతారా. సార్ సార్ రా. రే ఎక్కడికి రా? బ్యాక్ బెంచ్ లో కూర్చుంటాం సార్. వచ్చి కూర్చో. ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పా, గుర్తుంది కదా? సార్ ఈ రోజు ఎగ్జామ్ పెడతానని చెప్పలేదు సార్. నువ్వు బయట ఏం అయిపోతుందో అలా ఇలా చూసుకుంటూ కూర్చో, క్లాస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవద్దు, కూర్చో. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాన్నా. నువ్వు ఓకే అంటే సాయంత్రం కలుద్దాం, ఓకేనా? సాయంకాలం ఎందుకురా, ఇప్పుడే వెళ్ళి కలు. ప్రిన్సిపల్ సార్కి సబ్మిట్ చేస్తా.
సార్ నేను రిక్వెస్ట్ చేసుకోపోరా? రే ఫ్రెష్ గన్ సెల్ కోసం నేనెందుకు అడుక్కోవాలరా? నా ఫోనా? ఈ అబ్బా సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ అందరూ అసైన్మెంట్స్ రాశారా? చేతులు ఎత్తండి. ప్రశు నువ్వు అసైన్మెంట్ రాసావా? నువ్వు చదవాలనుకుంటున్నావా లేదా? బన్నీ చూడు డాక్టర్ అవుతాడు, నవాజ్ చూడు ఇంజనీర్ అవుతాడు, హుసేన్ చూడు సీఏ అవుతాడు. నువ్వు ఇట్లే చదువుకుని ఉన్నావు అనుకో వాళ్ళ కింద పని చేయాల్సి వస్తుంది. 10 years later. ప్రశు ఇక్కడేం చేస్తున్నావు? ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశా మేడం. నేను ముందే అనుకున్నా ఇలా హోటల్ రెస్టారెంట్ పెట్టుకుంటావని. అదే నా స్టూడెంట్ అనుకో. మీ స్టూడెంట్స్ ఎవరు? బన్నీ. హా బన్నీ ఇప్పుడు డాక్టర్ అయిపోయింటాడు. వాడు చూడండి నా కార్ దొరుకుతాడు. హా మీ ఇంజనీర్ నవాజ్ ఆడు బోకులు దొమ్ముతాడు. హాయ్ మేడం. వీళ్ళని వదిలే, హుసేన్ ఖచ్చితంగా సీఏ అయి ఉంటాడు. సార్ చాయ్. నమస్తే మేడం. ఎనీ డౌట్స్? రే నాన్న ఇక్కడ అడగడానికి ఇబ్బందిగా ఉంటే స్టాఫ్ రూమ్ లోకి వచ్చి అడగండ్రా. మే కమ్ ఇన్ సార్. రండి రండి, నా కోసమే చిన్న డౌట్ ఉంటే అడగడానికి వచ్చారు. అచో చాంగో ఏ. మే కమ్ ఇన్ సార్. ఎస్ కమ్ ఇన్. ఈసారి ఖచ్చితంగా నా కోసమే పిల్లలు ఏదో డౌట్ అడగడానికి వచ్చారు. సార్ మీకోసం కాదు సార్, మేడంతో డౌట్ ఉంటే వచ్చిందమ్మ. హే యు గెట్ అప్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పండి రా. నీ చెత్త. హలో రే, రేపు ఎగ్జామ్ ఉంది కదా చదివినావా? లేదురా ఇంకా నేను బుక్సే ఓపెన్ చేయలేదు. సరే అమ్మయ్యా వీడు కూడా చదవలేదు. వీడేంది ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఏరా చదువుతానావా? లేదురా. రేపు ఎగ్జామ్ ఉంది కదా, చాలా భయంగా ఉందిరా. ఏముంది లేరా, నైట్ చదువుదాంలే. అమ్మయ్యా వీడు కూడా చదవలేదు. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే నిద్ర లేనరా. ఎగ్జామ్ ఉంది కదా, మాకు టెన్షన్ గా ఉంది. ఎలా రా? ఏముంది లేరా, బాహుబలి స్టోరీ రాద్దాంలే. సరే మచ్చా. డన్. బండి పక్కన పెట్ట. సార్ ఆర్సీ ఉంది కదా సార్. ఎక్కువ మాట్లాడిన ఉంటే మర్డర్ కేసెస్ లోపలేస్తా. పక్కన పెట్ట. ఏ ఆపరా ఆపరా. లైసెన్స్ తీ. ఆర్సీ ఏది? ఏంది డిక్కిల సౌండ్ వస్తుంది? ఏం దాచావు? నీ శాలరీ ఎంత తమ్ముడు? 20,000 సార్. చీరలకు ఎంత ఖర్చు అయింది తమ్ముడు? 50,000 సార్. తీసుకుపో. నేను చూసుకుంటా. పో తమ్ముడు నువ్వు పో. దేవుడా బతికించినా స్వామి. ప్రశు టెంకాయ్. హా రండి సార్. అన్నా ఇది కొట్టిన్నా. ప్రశు నీకేం తెలుండు అన్నా, ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. సరే అక్క. ప్రశు వాటర్ మిలన్. అన్నా ఈ కాయ ఇచ్చేయండి. ప్రశు నీకేం తెలుదుండు అన్నా, తీయగున్న కాయ ఇవ్వు. హాయ్.
అన్నా ఏ కాయ బాగుందో నీకెలా తెలుసు అన్న, ట్రిక్ చెప్పవా? ట్రిక్కా బొక్క, రెండు కాయలు బలేదని చెప్పి మూడో కాయ ఇస్తే జనాలు హ్యాపీగా ఫీల్ అయిపోతారు.